చూస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిమూలం వజస్ మహిళా నాయకురాలి కేసులో ఇప్పుడు ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తన వైద్య పరీక్షల కంటే ముందు ఆదిమూలాన్ని విచారించాలని బాధిత మహిళ డిమాండ్ చేస్తోంది. ఆదిమూలాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నిస్తోంది ఆమె. వైద్య పరీక్షలు పూర్తి కానిదే కేసు దర్యాప్తు ముందుకు సాగదని పోలీసులు చెబుతున్నారు. ఫ్రీ ఉన్నప్పుడే వైద్య పరీక్షలు చేయించుకుంటారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తనకు గుండె సంబంధిత వ్యాధులు ఉండటంతో చెన్నైకి వెళ్తున్నారని పోలీసులకు లిఖిత పూర్వక సమాధానమిచ్చింది. అయితే కేసులో మహిళా నాయకురాలు వెనుక ఉన్నవారు ఎవరు అనే కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ సాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, ఇప్పుడు తన వైద్య పరీక్షల కంటే ముందు ఆదిమూలాన్ని విచారించాలని అటు బాధిత మహిళ డిమాండ్ చేస్తోంది. అయితే డిమాండ్ వెనకాల అసలు కారణాలేంటి? ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఆదిమూలము వర్సెస్ మహిళా నాయకురాల మధ్య జరుగుతున్న వివాదం రోజు రోజుకు జటిలంగా మారుతుంది. ముఖ్యంగా ఏదైతే 4 రోజుల క్రితం ఆమె తనతో ఆదిమూలం గడిపిన వీడియోలో అదే తన బలవంతం చేశాడంటూ ఆరోపిస్తూ తిరుపతిలో హైదరాబాద్లోనే మీడియాకు సమాచారం విడుదల చేయడం, ఆ తర్వాత ఏదైతే ఆదిమూలం ఆసుపత్రిలో చేయడం జరిగిన అదే రోజు రాత్రి ఆమె ఏదైతే వీడియోలు విడుదల చేసిన రాత్రి హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చి తిరుపతిలో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే ముఖ్యంగా ఏదైతే వైద్య పరీక్షల కోసం పోలీసులు కోరిన ప్రతిసారి ఆమె ఏదో ఒక రకంగా చెప్పి వాయిదా వేసుకుంటున్నది. ఇప్పటికీ 3 సార్లు పోలీసులు ఈ విధంగా కోరిన తర్వాత ఆమె స్టేషన్కి వచ్చి హాజరై వివిధ కారణాలు చెప్పి తప్పించుకుంటుంది. నిన్న కూడా ఆమె తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద విచారణకు హాజరైంది. ఈ సందర్భంగా పోలీసులు ఖచ్చితంగా మీరు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి, లేకపోతే కేసు బలంగా ఉండదు, అదేవిధంగా దర్యాప్తు ముందుకు సాగే అవకాశం లేదంటూ చెప్పినప్పటికీ తనకు గుండె నొప్పిగా ఉంది, తాను అవసరమైతే తాను శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ తరువాత నేను ఏదైతే తనకు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత వైద్య చికిత్సలు నిర్వహించుకుంటానంటూ ఏదైతే వైద్య పరీక్ష చేయించుకుంటానంటూ చెప్తుంది. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి ఆమె తెలిపిన దాని ప్రకారము జూలై నెలలో ఆమె ఏదైతే భీమాస్ ప్యారడైజ్ హోటల్లో ఎమ్మెల్యేతో గడిపినట్లు ఎమ్మెల్యే తనను బలవంతం చేసి చేర్చాడని కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం, ఆగస్టు 10వ తేదీన ఆ విజువల్స్ రికార్డ్ చేసినట్లు కూడా ఆమె చెప్తుంది. ఈ నేపథ్యంలో 4 రోజుల తర్వాత వైద్య పరీక్షలు, నెలపాటు అవశేషాలు శరీరం మీద కానీ అదేవిధంగా ఏదైనా అంగాల్లో కూడా ఉండే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే 4 రోజులు దాటిపోయిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షల ఫలితాలు ఎలా ఉంటాయన్నది డాక్టర్లకు కూడా అర్థం కాని పరిస్థితి. మనము ఒక సీనియర్ గైనకాలజిస్ట్ని ఈ విషయం మీద ప్రశ్నిస్తే 4 రోజుల పాటు అవశేషాలను గుర్తించే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత అవి బయటపడే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. దీంతో కేసు మరింతగా బలహీనపడే అవకాశం ఉంటుందని పోలీసులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ముఖ్యంగా గత నెల 10వ తేదీ తాను గడిపినప్పుడు 10వ తేదీ లోపల 4 రోజుల లోపల వైద్య పరీక్షలు చేయించుకుంటే కొంత కేసులో ముందుకు పోయే అవకాశం ఉంటుందని భావిస్తున్న పోలీసులకు ఆమె సహాయ నిరాకరణ ఇబ్బందిగా మారిందని కూడా వారు అంటున్నారు. నిన్న ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భంగా ఎందుకు ఈ కేసులో ఆదిమూలాన్ని మీరు విచారించలేదు, ఆదిమూలాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రశ్నించిన నేపథ్యం, అరెస్ట్ చేయాలంటే పూర్తి స్థాయిలో ఆధారాలు ఉండాలి, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ముందు స్పీకర్ అనుమతి తీసుకోవాలి, స్పీకర్ అనుమతి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన వీడియోలు ఒకటే బలాన్ని చేకూర్చవు, వీడియోల్లో ఎక్కడ అతను భయపెట్టినట్లు కానీ బెదిరించినట్లు కానీ అవకాశం లేవు, అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆధారాలు లేవు, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతాము, ముందు వైద్య పరీక్షలు చేయించుకుంటే ఆ వైద్య పరీక్షల ఫలితాలను ఈ వీడియోలను పెట్టి స్పీకర్ ముందు పెడితే స్పీకర్ ఆ తర్వాత తమకు అనుమతి ఇస్తాడా లేదా అన్నది సెకండరీ అంటూ ఆమెకు చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఆదిమూలం తన న్యాయ నిపుణుల ద్వారా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది, ముఖ్యంగా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయి వైద్య పరీక్షలు అయితే జరిగిన తర్వాతనే ఈ కేసు కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంది, అరెస్టుకు వారెంట్ తీసుకునే అవకాశం ఉంది, కానీ అవేవి ముందుకు జరగకపోవడంతో కేసు ఎక్కడికెక్కడే ఆగిపోయిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన దళిత సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన తర్వాత కేసు సుమోటోగా నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. నిన్న 8 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ముందుగా నిర్ణయించుకున్నప్పటికీ ఎమ్మెల్యే వారించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ విషయం మీద పార్టీ అధిష్టానం కొంత సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇలాంటి వ్యవహారాలు ముందుకొస్తే ఇంకా కేసు మరింతగా ప్రజల్లో మరింతగా చులకన అయ్యే అవకాశం ఉంది, ముందు మీ వర్గాన్ని సముదాయించుకోమంటూ ఎమ్మెల్యే మనుషులకు చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి అటు వరలక్ష్మి
ఏదైతే మహిళా నాయకురాలు ఎవరున్నారో ఆమె విషయంలో పూర్తి స్థాయిలో ఎక్కడ వెనక ఆమెను వెనక నుంచి ఎవరు ఈ దానికి ప్రోత్సహించారు, లేకపోతే ఆమె ఒక్కతే సొంత ఇండివిజువల్ గా ఈ వ్యవహారం నడిపింది, ఆమె భర్త లేకపోతే వెనక ఎవరన్నా సర్తా చెప్పండి. దామోదర్, ఇందాక మీరు చెప్పినట్టు ఇటు నెల రోజుల వరకు మాత్రమే అక్కడ ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఉంటాయి తన బాడీలో, లేకపోతే వైద్య పరీక్షలు చేయించినా కూడా కేసు బలహీన పడిపోతుంది అనేది ఎగ్జాక్ట్ నోటిఫికేషన్. అయితే ఇది చెప్పినా కూడా తను ఎందుకు వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదు, ఎందుకు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఇంకా తను పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తోంది, అంటే ఇవన్నీ చూసి అసలు కేసు నిజంగానే ఉందా లేదా అనేది పోలీసులు ఏమంటున్నారు? అంటే ఓ రకంగా ప్రచారం జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే సర్తాజ్ ఆమె లక్ష్యం నెరవేరింది. ఏదైతే ఎమ్మెల్యేని బలహీనపరచాలని చూసిందో, ఎమ్మెల్యే యొక్క వ్యవహారాలను బయటికి సభ్య సమాజానికి తెలియజెప్పాలనుకుందో, ఆ విషయంలో పూర్తి స్థాయిలో ఆమె సక్సెస్ అయిందని కూడా అంటున్నారు. ముఖ్యంగా ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేని పూర్తి స్థాయిలో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతనికి ఉన్న పలుకుబడి కానీ అతని యొక్క పూర్తి స్థాయిలో అతను ప్రజల్లో పలచబడ్డబోయే పరిస్థితి, అతని ప్రభావం కానీ అతనికి అధికారులు కూడా మాట వినే పరిస్థితి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేని పూర్తి స్థాయిలో డమ్మీగా మారిపోయిన అవకాశం, ఇలాంటి పరిస్థితి కోసమే కొంతమంది ఆమె వెనక నుంచి కుట్ర చేశారా అన్న కోణంలో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. మొత్తం మీద దీనికి సంబంధించి ఎందుకు ఆమె వైద్య పరీక్షలకు వెనుకాడుతుంది, అంటే ఎమ్మెల్యే బలవంతం చేయలేదా లేకపోతే ఇష్టపూర్వకంగా వచ్చిందా అన్న విషయాలను పక్కన పెడితే, పూర్తి స్థాయిలో ఏదైతే వైద్య పరీక్షలు పూర్తిగా నిర్వహించుకుంటే తప్ప ఈ కేసు ముందుకు వెళ్ళే అవకాశం లేదని తెలిసినప్పటికీ ఎందుకు ఆమె వెనుకాడుతుంది అన్న విషయం మీదనే ఇప్పుడు ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ పోలీసు వర్గాలు కానీ మల్లగుల్లాలు పడుతున్నారు. పూర్తిగా ఈ కేసులో తాము ఏ విధంగా ముందుకెళ్ళాలి, అరెస్ట్ చేయడానికి పూర్తిగా ఆధారాలు కావాలంటే వైద్య పరీక్షలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది, అయితే ఎందుకు వైద్య పరీక్షలు చేయించుకోలేదన్నది వారికి తలనొప్పిగా మారింది. దీంతో వాళ్ళు నిన్న లిఖితపూర్వకంగా ఎందుకు వైద్య పరీక్షలకు హాజరు కావడం లేదన్న విషయాన్ని లిఖితపూర్వకంగా తీసుకున్నారు. భవిష్యత్తులో ఇవి తమకు రికార్డెడ్గా ఉంటుందని భావించే వారు తీసుకున్నట్టు సమాచారం. గత 2 సార్లు కేవలం ఫోన్ ద్వారా పిలిచి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరిన పోలీసులు నిన్న మాత్రం ఖచ్చితంగా మీరు రిటర్న్గా రాయించి వెళ్ళండి అంటూ చెప్పడంతో ఆమె రిటర్న్గా రాయించి వెళ్ళింది. ఈ సందర్భంగానే ఆమె కొంత వాగ్వాదం కూడా పోలీసులతో చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఏదైతే ఆదిమూలాన్ని అరెస్ట్ చేయాలి, ఆదిమూలాన్ని విచారం చేయాలని 2 ప్రధాన డిమాండ్లను తెలియజేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద పోలీసులు అయితే ఈ విషయానికి ఏదైతే పోలీసులు ఈ విషయంలో తాము ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఇటు లీగల్గా ఏదైతే ఆదిమూలంకి సంబంధించిన న్యాయవాదులు కూడా పూర్తి సమగ్ర సమాచారంతో ఉన్నారు. తమకు తమ నాయకుడికి ఏదైతే ఆదిమూలానికి సంబంధించి ఎలాంటి ఈ కేసు నిలబడే అవకాశం లేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ వ్యవహారంలో పార్టీని బలహీనపరిచారా లేకపోతే పార్టీని బలహీనపరచడానికి వైసీపీతో కలిసి కొంతమంది కుట్ర పన్నారా అన్న కోణంలో కూడా విచారణ చేయమంటూ కూడా ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ సర్తా చెప్పండి. దామోదర్, ఫైనల్లీ అటు వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించిన విషయం తెలిసిందే, అయితే దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన రివ్యూ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? సర్తాజ్, వీడియోకి సంబంధించి ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత 15 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్న ప్రకారం పోలీసులు కూడా అదే మాట చెప్తున్నారు. కనీసము 15 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉంది, పూర్తి స్థాయిలో ఆధారాలు బయటకు రావాలి, ఆ డేటా ఎప్పుడు రికార్డ్ అయింది, ఇవి వాయిస్ ఒరిజినలా లేకపోతే మార్ఫింగ్ చేశారా లాంటి విషయాల మీద పూర్తిగా సమగ్రంగా విచారణ చేసి బయటకు రావాలంటే కనీసం 15 నుంచి 30 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అంత లోపలే వైద్య పరీక్షలు నిర్వహించుకుంటే కేసులో ముందుకు వెళ్ళే అవకాశం ఉందని వారు భావిస్తున్న నేపథ్యంలో వైద్య పరీక్షలకు ఆమె నిరాకరించిన నేపథ్యమే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అటు పోలీసులు దర్యాప్తు ముందుకు సాగకుండా కేవలం ఈ వైద్య పరీక్షలు అడ్డుకున్నాయని వారు చెప్తున్నప్పటికీ ఇప్పటికే పోలీసులు తమ దగ్గర ఉన్న ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఏదైతే ఆమె భీమాస్ ప్యారడైజ్లో 107-105 రూముల్లో జులై ఆగస్టు నెలల్లో గడిపినట్లు చెప్తున్నది. ఆ 3 డేట్లు ఏదైతే ఆమె ఇచ్చిన డేట్లతో పాటు గతంలో ఎప్పుడైనా అంటే ఈ 2 నెలల కాలంలో ఆదిమూలం ఆ హోటల్కి ఎప్పుడొచ్చాడు, ఎన్నిసార్లు అక్కడ వారితో ఎవరితో వచ్చాడన్న వివరాలు కూడా వారు తీసుకున్నట్టు సమాచారం. ఇవన్నింటినీ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో కొంత సీరియస్గానే ఉన్నారు. దీంతోపాటు ఎక్కడికెక్కడ ఫోన్ కాల్ డేటాను, అంటే ఏదైతే బాధితురాలు యొక్క ఫోన్ కాల్ డేటాను, ఆమె భర్త ఫోన్ కాల్ డేటాను, ఎమ్మెల్యే ఫోన్ కాల్ డేటాతో పాటు ఎమ్మెల్యే పిఏను, గన్మ్యాను, అదేవిధంగా పర్సనల్ సెక్రటరీ ఈ ముగ్గురి ఫోన్ కాల్స్ను కూడా నెంబర్ల ప్రకారం డేటా తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ ఆదిమూలముకు సంబంధించిన కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ముఖ్యంగా ఏదైతే ఆదిమూలానికి సంబంధించి వ్యక్తిగత కార్యదర్శిగాను, గన్మ్యాన్గాను, అదేవిధంగా పిఏగా పనిచేస్తున్న వ్యక్తులే పూర్తి స్థాయి సమాచారాన్ని లీక్ చేశారు ప్రత్యర్థులకంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది సర్తాజ్. ఇది ఈ కేసులో మరో కొత్త ట్విస్ట్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.